నమస్తే రమ్మకారు నమస్తే చేయా రమ్ కొంతమంది ప్రతిదీ కూడా భగవంతుని మీద భారం వేసిస్తూ ఉంటారు ఎలా అంటే శివుడు చేయమైనా కుట్టదు అని అట్లా దేనికైనా సరే ఆయన కరుణించాలి కదా ఆయన మనకి సహకారం అందించాలి కదా మన ప్రయత్నం మనం చేస్తున్నాం అట్లా మాట్లాడుతూ ఉంటారు దీన్ని మనం మెట్టవేదాంతం అనుకోవాలా ఆ యాటిట్యూడ్ కరెక్టేనా అంటే మనం ఏమీ పని చేయకుండా మానవ ప్రయత్నం చేయకుండా దేవుడి మీదే భారం వేస్తే దాన్ని మెట వేదాంతం అనాలి మన పని మనం చేసుకుంటూ ఏదొస్తే అది వస్తుంది ఏదైతే అది అవుతుంది ఎలా అయితే అట్లా అవుతుంది అని అనుకోవడం మెట వేదాంతం అనకూడదు నిజానికి అది నిజం అది చాలా నిజమే ఇప్పుడు మనం ఏదో ఒక పని చేస్తాం సక్సెస్ఫుల్గా అవుతుందని ఊహిస్తాం చాలా బాగా అవుతుంది ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తాము ఇంట్లో ఏదో ఫంక్షన్ చేస్తాము అది చాలా రకాలుగా ప్లాన్ చేసి అంటే మన వల్ల అయినంత ప్లానింగ్ చేస్తాం భోజనాలకు ఒకరిని ఏర్పాటు చేసుకుంటాము మంచినీళ్ళకు ఒకరిని ఏర్పాటు చేస్తాము పువ్వులు ఒకరిని తెమ్మంటాము ఇవన్నీ ప్రాపర్గా అంత లిస్ట్ రాసుకుని లిస్టులు టిక్ పెట్టుకుని నేను లిస్టుల గురించి నేను కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటాను అన్నీ టిక్కులు పెట్టుకుంటాం ఇదంతా ఏంటంటే మనం ప్రపోజ్ చేస్తాం ఇలా చే జరగాలి ఇలా అవ్వాలి అని ఇప్పుడు డిస్పోజ్ చేసేవాడు ఇంకొకడు ఉంటాడు వీటిలలో ఇప్పుడు భోజనాలు తెచ్చే కారుకో బండికో యాక్సిడెంట్ అవ్వచ్చు పువ్వులు తెచ్చేవాడి పువ్వులు ఎక్కడో చేజారి పడిపోవచ్చు మంచినీళ్ళ డబ్బాలు పగిలిపోవచ్చు ఏ ఫంక్షన్ అయితే మనం చేస్తున్నామో ఆ ఫంక్షన్కి అసలు రావాల్సిన గెస్టు రాకపోవచ్చు ఇవన్నీ ఏదైనా జరగచ్చు కదా మిఠాల్లో ఏదో ఒకటి జరగచ్చు ఇప్పుడు నేను చేయగలిగేదంతా నేను చేస్తాను నువ్వు నాకు సహాయం చేయమని భగవంతుడిని ప్రార్థించడం ఒక మంచి పద్ధతి మనం ప్రపోజ్ చేస్తాం ఇవన్నీ ఇన్ని రకాలు కూరుస్తాం అంతేగాని ఇందులో ఏది ఒకటి చేయకుండా మా ఇంట్లో ఫంక్షన్ అవ్వాలి నేను మా వాకిటో గడంకి చేయబెట్టి కూర్చుంటాను అదే అవుతుంది అని అంటే అది మెట్టవేదంతం అదే ఎలా అవుతుంది నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి కదా ఒక్కొక్క మనం ఏమీ ప్రయత్నం చేయకుండానే మన వాకిట్లో వస్తువు ఎవరైనా తెచ్చి ఇవ్వచ్చు కానీ ఇన్ని రకాలు కూర్చాల్సిన పనులని మానవ ప్రయత్నంతో సాధ్యపడే వ్యవహారాన్ని మనం చేసి అయ్యా ఇదంతా చేస్తున్నాను మిగిలింది భగవదేచ్ఛ ఆ మిగిలిన కొర ఉంది కదా ప్రతి దాంట్లోనూ నైంటీ నైన్ పర్సెంట్ నువ్వు చేస్తావు వన్ పర్సెంట్ భగవద్చ్చే భగవంతుడే ఒప్పుకోవాలి దానికి అది జరగాల్సిందే ఇప్పుడు ఆయన కనుక ఒప్పుకోపోతే తొంభై తొమ్మిది పర్సెంట్ని ఒక్క దెబ్బతోటి దాన్ని రాంగ్ కొట్టేయగల అదే చెప్తాం కదా మనం ప్లాన్ చేస్తాం జయ మాస్టర్ ప్లాన్ ఎప్పుడూ వేరే ఉంటుంది భగవంతుడే మాస్టర్ ప్లాన్ వేసేవాడు ఆయనే మాస్టర్ ఆ ప్లాన్కి ఇప్పుడు ఎంత చేశాక పైనుంచి ఒక్క నల్ల చుక్క గనక మన మీద పెట్టదలుచుకున్నాడా ఇది చేసింది మొత్తం పోయినట్టే ఒక దెబ్బకి అందుకని మనం ఏం చేస్తాం అయినా కూడా అయినా కూడా అందుకని మనం ఏం చేస్తాం మాక్సిమం ట్రై చేసి దేవుడికి ఒక దండం పెడతాం వినాయకుడికి ఒక వరకాయ కొడతాం ఏదో ఒక ముత్తైదు ఒక అమ్మవారి పేరుతోటి తాంబూలం ఇస్తాం దేవుడికి దండం పెట్టుకుంటాం పెద్దవాళ్ళకి దండం పెట్టుకుంటారు ఇవన్నీ సక్రమంగా అవ్వాలని మనం అనుకుంటాం కదా సో ఇలాంటివి చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం దేవుడికి దండం పెట్టుకోవడం పాత పద్ధతి మంచి పద్ధతి ఆచరించాల్సిన విధి అంతే అయితే దీని మీద ఒక చందమాం కథ చెప్తాను చూడండి చిన్న కథ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన చాలా కథల్లో చిన్న చిన్న కథల్లో నీతి ఇన్ లోపల ఉంటుంది ఆ లోపల నీతిని తెలుసుకోవటం ఒకటే పెద్దవాళ్ళు పిల్లలకి చెప్పుకునేందుకు ఒక మంచి కథ ఓ ఇద్దరు వ్యక్తులు ఒక అరణ్యంలో నడిచి వెళ్తున్నారు వెళ్తుంటే అక్కడ ఇంకొక ఆయన కనపడ్డాడు వాళ్ళకి మాట్లాడుకున్నారు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటే ఈ వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మొదటి వాడు ఏం చెప్పాడంటే నేను చాలా కష్టాలు అనుభవించాను ఈ కష్టాల నుంచి బయటపడాలంటే పక్క ఊరి పక్క దేశపు ప్రభు అయిన సమరసింహుడు ఏదో ఆయన సమరసింహుడు అనుకుందాం ఆయన చాలా దాతృత్వం కలిగిన వ్యక్తి ఆయన తెచ్చే దానాన్ని ఏదైనా తెచ్చుకుని మళ్ళీ జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టాలనుకుంటున్నాం ఇప్పుడు జీవితంలో ఓడిపోయాం ఓడిపోయామని ముగించేసుకోకుండా మళ్ళీ మొదలు పెట్టాలి కదా రీస్టార్ట్ చేయడానికి ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలనుకుంటున్నానని చెప్పాడు రెండో వాడు కూడా నేను నా సంపద అంతా పోగొట్టుకున్నాను అందుకని నేను కూడా ఆయన దగ్గరికి వెళ్తున్నాను ఆయన దగ్గర నుంచి ఏనా తెచ్చుకుందామని వెళ్తున్నానని చెప్పి ఈ అడ అరణ్యంలో కనపడ్డవాడిని అడిగారు నువ్వేం చేయడానికి వెళ్తున్నావు అని నేనేమన్నాడంటే ఎవరు ఇచ్చేవాడెవడు పుచ్చుకునేవాడెవడు అంతా భగవదేచ్ఛ ఒకవేళ నాకు ఇచ్చే రోజు వస్తే దేవుడే ఇస్తాడు నాకు ఇచ్చే రోజు వస్తే భగవంతుడే తలుచుకుని ఇస్తాడు నాకు ఏది రావాలో అది వస్తుంది వాళ్ళని వీళ్ళని అడగడానికి మనుషుల్ని మనం అడగాల్సింది భగవంతుడిని కదా అడగవలసింది అయ్యా నాకు ఇదివని మనిషిని అడిగి దేహి అంటాం కంటే భగవంతుడిని యాచిస్తే పుణ్యం పురుషార్థం ఏదో అలా దేశాటం చేస్తున్నాను ఎక్కడైనా కుదిరితే అవసరమైన చోట వాళ్ళు ఎవరికైనా అవసరం సహాయం చేస్తాను ఊరికే తిరుగుతూ మింతలు విడ్రాలు పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటూ తిరుగుతున్నాను నాది ఏదైతే దాని దేవుడు నాకు అందిస్తాడని నేను నమ్ముతానున్నాడు సరే తోడుగా ఉంటారు కదా అని ముగ్గురు కలిసిపోయారు నడిచారు చాలా కాలం నడిచి మొత్తానికి అక్కడ ఆ ఊళ్ళల్లో ఈ ఊళ్ళలో బసలు చేసుకుంటూ వెళ్తారు కదా అవును అట్లా బస చేస్తూ చివరికి ఆ కొ రాజ్యానికి చేరారు సమరసింహుడి దగ్గరికి చేరితే ఈ ముగ్గురు రాజుగారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళేశారు కల్లా ఏమిటయ్యా మీ కష్టం అని మొదట ఆయన చెప్పాడు అయ్యా నేను ఒక అద్భుతమైన అందగత్తెని పెళ్లి చేసుకున్నానండి చాలా సంతోషంగా ఉన్నాను ఎంత ఆనందంగా ఉన్నాను మా భార్య గర్భవతి అయింది ఆమె పురుట్లో మరణించిందండి ఇక జీవితం శూన్యమైపోయింది ఏమీ చేయాలని లేదు చాలా కాలం అయిపోయింది ఇక మళ్ళీ నా జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నాను మీరేదైనా ఒక చక్కని కన్యని కనుక నాకు ఇప్పించారా ఆ పిల్లని పెళ్లి చేసుకుని మళ్ళీ జీవితాన్ని మళ్ళీ మొదలు పెడతానండి అన్నాడు సరే బాగుంది రెండో వాడిని అడిగాడు ఏమిటినైనా నీ సంగతి అంటే పూర్వకాలంలో చాలా ఆస్తిపాస్తి ఉన్నాయండి మాకు మా నాన్న అమ్మ బాగా దానాలు ధర్మాలు చేసేవాళ్ళు నేను కూడా వాళ్ళకి వీళ్ళకి దాన ధర్మాలు చేశాను యధా శక్తి విలాసార్థం కూడా బాగా ఖర్చు పెట్టాను నా ఆస్తి అంతా పోయింది ఏమీ లేదండి నేను ఒక్కడనే మిగిలేను మీరు ఏదైనా కొంత డబ్బు ఇస్తే డబ్బు గనక ధనం గనక దానం చేస్తే నేను మళ్ళీ జీవితాన్ని మొదలు పెడతానండి అందుకని మా దేశం వదిలి మీ దేశం వచ్చాం ఇక్కడే ఎక్కడైనా మా జీవితాన్ని మొదలుపెట్టుకుంటాను అని చెప్పాడు సరే బాగుంది మూడోవాడిని అడిగాడు వాడు మొదట చెప్పిన వేదాంతమే చెప్పాడు అయ్యా వీళ్ళిద్దరూ వస్తున్నారని మీ దర్శనానికి వచ్చాను మహాన్భావులు మిమ్మల్ని చూశాను అంతకంటే నాకేం అక్కర్లేదు మిమ్మల్ని ఏది నేను కోరను నేను ఏది కోరినా భగవంతుడిని కోరుకుంటా ఏది ఇవ్వాలో నా సమయం వచ్చినప్పుడు ఆయనే ఇస్తాడని నమ్ముతానండి అంటే ఆయనకి ఒళ్ళు మండిపోయింది రాజుకి ఊరి దౌర్భాగ్యుడు వీడు ఇద్దరు మనుషులతో కలిసి వచ్చాడు వాళ్ళిద్దరూ చెరో విషయము అడిగినప్పుడు వీడు కూడా నాకు ఇల్లు కావాలి పొలం కావాలి పుట్ర కావాలి అని అడిగితే నేను దుద్దును కాదా ఇంత దానశీలిని నా దగ్గరకు వచ్చి వీడు ఈశ్వరుడిస్తాడా ఏది ఈశ్వరుడు ఇస్తాడా ఇవ్వమని వీడికని ఒళ్ళు మండిపోయింది కోపం వచ్చేసింది అనమాట సరే ఏం చేశాడు అలాగేనని ముందు ఒక అమ్మాయిని తెప్పించాడు ఆ చిన్న పిల్లని ఒక పదిహేను పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయిని పిలిపించి ఏ పిల్ల అనాథర్ దీనికి అమ్మా నాన్న లేరు రాజ ప్రసాదంలోనే ఉంటుంది దీన్ని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయాలి అబ్బాయి ఈ పిల్లని పెళ్లి చేసుకోను అని ఆ పిల్లని ఒకరికి అప్పచెప్పాడు అక్కడి నుంచి రెండు సంచుల నిండా ధనం పోసి రెండో వాడికి అప్పచెప్పాడు వాడిని నీకు దేవుడే చూస్తాడు కదా మీ ముగ్గురు కలిసి వెళ్ళిపోండి అంటే వీళ్ళు ముగ్గురు మళ్ళీ పాత అరణ్యంలో ఎక్కడ కలిశారో అక్కడ దాకా వెళ్ళాలి వాళ్ళ ఊళ్ళు అక్కడికి దగ్గరలో ఉన్నాయి సరే బయలుదేరారు బయలుదేరాక వాళ్ళు వెళ్ళిపోయాక ఏం చేశారు రాజుగారు ఒక సేవకుని ఒక సైనికుడిని పిలిచి అరే ఈ అరణ్యంలో వెళ్తున్నారు చూడు ముగ్గురులో ఒకడి దగ్గర రెండు సంచులు ఉంటాయి ఒకటితో ఒక పిల్ల ఉంటుంది ఈ రెండు లేని మూడో వాడు ఒకడు ఖాళీగా కనపడతాడు వాడు మెడ నరికి తీసుకురారా అని చెప్పాడు సరే వీళ్ళ అడవిలోకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏమైంది సైనికుడు కూడా వీళ్ళ వెనకాల గుర్రం వేసుకుని వచ్చాడు ఈ సంచులు పట్టుకున్నవాడు ఏం చేశాడు బాగా బరువుగా ఉన్నాయో అక్కడి నుంచి మోస్తున్నాను కాసేపు నువ్వు మోయవా అని ఈ ఖాళీగా ఉన్నాడుగా మూడోవాడు వాడు ఎలాగూ బలియేసి కేవలం ఈశ్వరాజ్ఞ అంటాడు ఏమిటి కేవలం భగవంతుడి ఆజ్ఞ మాత్రమే బలవత్తరమైనది మనుషులకి ఇందులో ఏమి ప్రమేయం లేదు అని అంటాడు కాబట్టి డబ్బులు తీసుకు పారిపోతాడన్న భయం లేదు కదా ఈ రెండు సంచులు వాడి చేతిలో పెట్టాడు చేతిలో పెట్టి అని తన్నాడు ఒకట మొదలెట్టాడు జబ్బలు నెప్పులు పుడుతున్నాయి అతల వాడి చేతులు ఖాళీగా ఉన్నాయి వాడు కాసేపు మొయ్యగలడు సహాయం చేసే గుణం ఒకటి ఉంది వాడికి బ్యాగులు పుచ్చుకు నడుస్తున్నాడు ఈ సైనికుడు వెనక నుంచి వచ్చిన వాడు ఏం చూశాడు ఒకటి చేతిలో రెండు సంచులు ఉన్నాయి రెండో వాడి పక్కనే ఒక అమ్మాయి ఆనుకుని నడుస్తుంది వాడితో పాటు ఉంది మెల్లిగా పోతున్నారు ఖాళీగా ఒకడు కనపడ్డాడు వాడి కేసే అది తాళపుచ్చుకు తీసిపోయాడు రాజుగారి దగ్గర తీసుకెళ్ళి రాజు తెల్లబై ఒరే వీడు కాదురా వీడు నేను సంచులు ఇచ్చినవాడు అమ్మాయి ఇప్పుడు వీళ్ళు కాదు అమ్మాయి ఉన్నవాడు కాకుండా సంచులు ఉన్నవాడిని తీసుకురా అని చెప్పాడు సరే మళ్ళీ సైనికుడు గుర్రం వీళ్ళు నడిచిపోతున్నారు వాడు గుర్రం వేసుకుని బయలుదేరాడు ఈ బయలుదేరిన వాడు ఏమైంది బాగా ముందుకెళ్ళేసారు కల్లా ఈ అమ్మాయితో పాటు ఉన్నవాడు ఏమన్నాడు అయ్యా ఈ అమ్మాయిని తీసుకెళ్ళు నేను కాస్త బాత్రూమ్కి వెళ్ళాలని చెప్పేసి వాడు కొంచెం పక్కకి వెళ్తాం కోసం ఈ అమ్మాయిని ఈ సంచులు పుచ్చుకున్న వాడి చేతికి అప్పచెప్పి వెళ్ళాడు వెళ్ళేసారు కల్లా ఏమైంది అమ్మాయి నడుస్తోంది అతనితో పాటు రెండు సంచులు మోస్తున్నాడు సంచులు అమ్మాయి ఒకటి దగ్గరనే వాళ్ళిద్దరూ నడిచిపోతున్నారు ఈ వెనకాల పక్కకి నీళ్ళ వైపుకి కాస్త శంఖ తీర్చుకోవడానికి వెళ్ళిన మూడోవాడు ఖాళీ ఒకడు కనపడ్డాడు రెండో వాడు అమ్మాయిని కోరుకున్నవాడు కనపడే సర్కల్ సైనికుడు అనుకున్నాడు ఓహో సంచులు అమ్మాయి వాడి దగ్గర ఉంది కాబట్టి వాడు కాదనమాట అని చెప్పేసి వీడి మేడని నరికేశాడు వీడి మేడని కూడా పట్టికే తలకాయని తీసుకెళ్ళి రాజుకు చూపించాడు రాజు అన్నాడు ఊరిని అంటే కాదు ప్రభు మీరు అమ్మాయి సంచి అవి లేనివాడు అన్నారు అమ్మాయి సంచి సంచులు ఒకటి దగ్గరే ఉన్నాయి వాడు అడవి దాటేశాడు వాడు అడవి దాటేశాడు వీళ్ళిద్దరూ ఖాళీగా ఉన్నారు అనే సర్కల్ అప్పుడు బాగా ఆయనకు అర్థమైందన్నమాట వాడు తనకి నాకు ఇవ్వాల్సిన టైం వచ్చినప్పుడు భగవంతుడు నాకు ఇస్తాడని చెప్పిన మాట ఇది కోరుకోకుండానే వాడికి ఒక కన్య వివాహం కాల ఊరెళ్ళి వివాహం చేసుకోవాలి అమ్మాయిని ఒక కన్య రెండు సంచుల నిండా డబ్బు డబ్బు వాడికి ఇవ్వవలసిన రోజు వచ్చినప్పుడు భగవంతుడు ఇద్దరిని వ్యాజంగా పంపించి వాళ్ళిద్దరూ వీడిని వదిలేసేటట్టుగా వాళ్ళు వీడు వెంట ఇంకా వెళ్ళిపోయారు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారు ఆ డబ్బుని ఈ అమ్మాయిని అప్పచెప్పాడు వాళ్ళిద్దరూ రాకపోతే ఇతను ఏం చేస్తాడు ఆ పిల్లని ఎక్కడి నుంచో వేరే రాజ నుంచి తెచ్చాడు దాన్ని రోడ్డు మీద వదిలిపెట్టాడు కదా ఆ పిల్లని పెళ్ళి చేసుకుంటాడు ఆ సొమ్ముని ఉపయోగించుకుని ఓ ఇల్లు వాకిలి కట్టుకొని హాయిగా ఉంటాడు అది బలీయసి కేవరం ఈశ్వరాజ్ఞ ఈ పేరుతోటి శ్రీపాదవర్ధన్ కూడా ఒక కథ కూడా ఉండాలి బ శివాజ్ఞ మాత్రమే బలమైనది అందులో మనుషులకి ప్రమేయం లేదు ఎక్కడైనా సరే నువ్వు ఎంత అయినా ట్రై చేయి ఎంత ప్రయత్నం చేసి చాలా అద్భుతంగా చేస్తావు భగవంతుడు నీ వైపు ఓటు వేస్తేనే నువ్వు గెలుస్తావు నీ జీవితంలో గెలుపంతా నీ పూర్తిది కాదు నైంటీ నైన్ పర్సెంట్ నీది ఆ వెయ్యవలసిన ఆఖరి అంకెని భగవంతుడు వెయ్యాలి ఆ వంద శాతం పూర్తవ్వాలంటే పైవాడు ఒప్పుకుంటేనే కానీ నీదే ఏది లేదు కానీ తొంభై తొమ్మిది పని నువ్వు చేయాలి ఖచ్చితంగా తొంభై తొమ్మిది పని నువ్వు చేస్తేనే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అనుకున్నది నువ్వు చేయదలుచుకుంది నీకు కావాల్సింది నువ్వు సాధించాల్సింది ఇవి మొత్తము ఆ ఒక్క అంకెతో పూర్తవుతాయి ఆ ఒక్క అంకె ఎప్పుడూ నీ చేతిలో ఉండదు అది భగవంతుడే స్వయంగా కావచ్చు ఆ రూపంలో ఇంకొకడు ఎవడైనా కావచ్చు అది పైటే పైనే ఉంటుంది కానీ కింద మాత్రం మన చేతుల్లో మాత్రం ఉండదు ఇది తెలుసుకోవాలి మనం పెద్దలు దీన్ని తెలుసుకోవాలి పిల్లలకి ఎంతో కొంత అర్థమయ్యేలాగా చెప్పాలి ఈ కథ చెప్పచ్చు ఇది చాలా ఎక్సలెంట్ కథల్లో అత్యంత ఎక్సలెంట్ కథ అద్భుతంగా ఉంది కథ ఎంత బాగుంది చూడండి ఇప్పుడు ఇదంతా జరిగింది చివరికి వాడి ఏది అనే రెండు వస్తువులు వాడి చేతికి వెళ్ళిపోయినాయి ఈ కథ చెప్పచ్చు పిల్లలకి ఇది ప్రధానమైనది ఏంటంటే అంటే సక్సెస్లో మా ఇదేం లేదంటే ఉన్నది తొంభై తొమ్మిది మీదే ఈ ఈ విషయాన్ని మనం పదే పదే చెప్పాలి చెప్పాలి నువ్వు నైన్టీ నైన్ పర్సెంట్ ట్రై చేసి వన్ పర్సెంట్కి ఈ వన్ పర్సెంట్ దేవుడికి దండం పెట్టడం ఒకటే కాదు జయ దేవుడికి దండం పెట్టడం దేవుడి మీద భారం వేయటం కాదు నీకు తోచినంత మంచి చేయటం నీకు కుదిరినంత సహాయం చేయటం మంచి పని చేసే వాడిని చెడగొట్టకుండా ఉండటం వాడు ఎవడో సెల్ఫ్ చేస్తాడు అందరికీ ఎందుకు అక్కర్లేని పని అని చెప్పొద్దు నువ్వు చేయపోతే మానే చెడగొట్టకూడదు నువ్వే చేయగలిగావా మహత్తరంగా ఉంటుంది బాగుంటుంది చేయలేకపోతావు వాడు ఎవడో చేస్తున్నాడు నువ్వు కాలడం పెట్టకుండా ఉండు అంత మాత్రం మంచి అయినా నీ దగ్గర ఉంచుకుంటే ఆ ఒకటో అంకె మిగిలిన వన్ నెంబరు నీకు చేస్తుంది దాంట్లో నీ బా పాత్ర ఉండదు నీ పాత్ర ఉండదు నీ పాత్ర ఎక్కడుంది నువ్వు చేసే మంచిలో నువ్వు చే నువ్వు నీ ప్రవర్తనలో నీ గుడ్ థింగ్స్లో మనం ఏం చేస్తామో మన గుడ్ డీడ్స్లోనే అది ఉంటుంది ఇలాంటిది కనుక పిల్లలకి అర్థమయ్యేలాగా మనం చెబితే ఈ కథ చెప్పచ్చు ఈ విషయం మనం చెప్పాలి చెరపక్రా చెడేవంటారు జరపకూడదు అలాంటివి చెప్తూ ఉండాలి ఈ మంచి మాటలే కదా ఉపయోగపడేవే కదా జీవితంలో ఉపయోగపడాల్సిందే లేకపోతే అసలు ఏ నీతి వాక్యం ఏ కథ తీసుకోండి దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ నీతి ఉంటుంది అది మనం ఇంటర్ప్రెట్ చేసుకోవటం అంటే మనం అందులోకి వెళ్ళి తీసుకోవాలి అది వీలంటే కాదు కదా ఫాలో ఫాలో అవ్వాలి అర్థం చేసుకోవాలి మన బుద్ధికి అర్థమైతే ఆటోమేటిక్గా ఫాలో అవుతున్నాయి అర్థం కానిది ఫాలో అవ్వలేం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ కదా మనకు అర్థమైతేనే ఫాలో అవ్వాలి అర్థం కాక కాకుండా ఎలా ఫాలో అవుతాం అర్థం అవ్వాలి ఖచ్చితంగా రమ్మగారు ఒక మంచి స్టోరీ పిల్లలకి చెప్పడానికి మనం ఫాలో అవడానికి ముఖ్యంగా బయట నమస్తే జయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి